అంటే కోర్టు సరైన తీర్పు ఇవ్వలేదు, సరైన సమయంలో సరైన డిసిషన్ తీసుకునే కెపాసిటీ కోర్టులో లేదు, ఇంకా డిసిషన్ మేమే తీసుకోవాలి అనుకుని అలా చేశారా అన్న ఒక ప్రశ్న వస్తుంది యాక్చువల్గా. అంటే ఇప్పుడు ఇంకా కోర్ట్స్ ఎందుకు, జడ్జెస్ ఎందుకు, ఒకవేళ దిశ కోసమే ఎన్కౌంటర్ చేశారు అన్నది వాస్తవం అయితే. పోలీస్ డిపార్ట్మెంట్ అలా అనట్లేదు, దిశ కోసం మేము చంపామో అని అంటలేదు, మా ఆత్మరక్షణ కోసం చంపాము అంటున్నారు. ఒకవేళ దిశ కోసం ఎన్కౌంటర్ చేశారు అంటే ఇంకా కోర్టు అవసరం లేదా, ఇప్పటి నుంచి జడ్జ్మెంట్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతుల్లోకి తీసుకొని చేసుకుంటూ వెళ్తుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. సో ఇంకొక ప్రధానమైన అంశం, కేవలం కొన్ని గతంలో ఢిల్లీలో నిర్భయ కావచ్చు, ఇప్పుడు దిశ కావచ్చు, ఒకటి రెండు ఘటనలు మాత్రమే దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. ఎందుకు మిగతావి, ఫర్ ఎగ్జాంపుల్ మానస కానీ, అంతకుముందు లక్ష్మి అనే ఇంకొక అమ్మాయి కానీ, ఇలాంటి రూరల్ ఏరియాస్లో జరిగిన వాటి మాత్రం అసలు బయటికి రావు, ఎక్కడ లోపం కనిపిస్తుంది మీకు? మేబీ అయ్యి ఉండవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఒక విషయము పాపప్ అవ్వాలి లేకపోతే కనుమరుగైపోవాలి అనేది మీడియా చేతిలో ఉంది సార్. మీడియా దేన్నైతే లేపుతుందో అదే లేస్తుంది. ప్రజలు ఏదైతే ఏది వింటారు, ఏది చూస్తారంటే మీడియా చూచిందే వింటారు. ఎక్కడైతే మెట్రోపాలిటన్ సిటీస్లో లేదా అర్బన్ ఏరియాస్లో జరుగుతున్నాయో దాన్ని మీడియా ఎక్కువ కవరేజ్ చేయగలుగుతుంది. రిమోట్ ఏరియాస్లో ఉంది, మీడియా కవరేజ్ చేయలేకపోతుందేమో రీజన్ అయ్యి ఉండొచ్చు. అంటే ప్రతిదీ కూడా లైమ్ లైట్లోకి రావట్లేదు, యాక్చువల్గా క్రైమ్ మొత్తం మీరు చూపించుకుంటూ వెళ్తే, జరుగుతున్న క్రైమ్ గురించి మాట్లాడాలి, ఇంకా వేరే న్యూస్ ఉండదు, అంత పెద్ద స్థాయిలో క్రైమ్ జరుగుతుంది.